దిస్ ఇస్ రోజా వెల్కమ్ టు ఐ వోట్ గ్రౌండ్ రిపోర్ట్ అక్కడ ఎవరికైనా ఓకే ఛాన్స్ వారసత్వ రాజకీయాలు మాత్రం ఓకే ఫార్మసిటీతో డెవలప్‌మెంట్ పరిశ్రమల నిర్లక్ష్యంతో పొల్యూషన్ వీటితో జనం పడుతున్న ఇబ్బందులు ఏమిటి సింహాద్రి అప్పన్న భూములపై పొలిటిక్స్ నడుస్తున్నాయా మెగా స్టార్ కు జై కొట్టిన గడ్డపై ఈసారి ఎగిరే జెండా ఏది విశాఖ జిల్లా పెందుర్తి సెగ్మెంట్ పై ఇవాల్టి ఐ వోట్ గ్రౌండ్ రిపోర్ట్ माजील मध्य फाइट सेगमेंट स्पेशल पेंदुर्ति पॉलिटिकल डीटेल्स चूद्दाम विशाख जिल्ला पेंदुर्ति नियोजकवर्गंलो मोत्तं ओटर्लु 205969 मंदी इंदुलो पुरुषुलु 102811 कागा स्त्रीलु 103158 मंदी ई नियोजकवर्गंलो मंडलालु 4 पेंदुर्ति सब्बवरं परवाड पेदगंट्याड वैजाग् गेटवे पेंदुर्ति सेगमेंट परवाडलोनी जवाहरलाल नेहरू फार्मासिटी मंची इंडस्ट्रियल जोन पॉलिटिकल गा सीनियर्स रेस लो उंडडं दीनिकी इंपॉर्टेंस एक्कुवा राजकीय प्राधान्य उन्न नियोजकवर्गं पेंदुर्ति वैजाग् चुट्टुपक्कल मंडलालतो विस्तरिंचुंदी समिति नुंची पार्लमेंट वरकु एदिगिन सीनियर कांग्रेस नायकुडु दिवंगत द्रोणंराजु सत्यनारायण माजी मंत्री गुडिवाड गुन्नादराव తెలుగుదేశం సీనియర్ నాయకుడు అప్పల నరసింహం ఈ గడ్డవారి పరవాడ కేంద్రంగా ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ జోరందుకుంది ఇప్పటికే జవహర్లాల్ నెహ్రూ ఫార్మసిటీ ఎన్టీపీసి బార్క్ అప్రిల్ పార్క్ వంటివి ఈ మండలంలో ఏర్పాటయ్యాయి పెందుర్తి పొలిటికల్ హిస్టరీ భలే ఇంట్రెస్టింగ్ ఏ ఒక్క ఎమ్మెల్యే మళ్ళీ గెలవలేదు ఇక్కడ 2009 లో చిరంజీవి గ్లామర్ బాగానే పంచేసింది 1978 లో పెందుర్తి సెగ్మెంట్ ఏర్పడింది అంతకుముందు జామీన్ నియోజకవర్గంలో భాగంగా ఉండేది పునర్విభజనకు ముందు నాటి పెదగంట్యాడ మండలం పెందుర్తిలోనే ఉంది పరవాడ సెగ్మెంట్ ను రద్దు చేసి పరవాడ సబ్బవరం మండలాలను పెందుర్తికి జత చేశారు परवाड़ा पेंदुर्तिलो चेरो सगवन्न पेंदुर्ति मंडलं ई सेग्मेंट लोके वच्चेसिंदी प्रस्तुतं ई सेग्मेंट लो कापुलु बीसीलु एक्कुव अंदुके 2009 लो पीआरपी अभ्यर्थि पंचकेल्ल रमेश बाबुकु पट्टं कट्टारु पेंदुर्ति ओटर्लु कांग्रेस अभ्यर्थि सिट्टिंग एम्मेल्ये गंडि बाब्जी टीडीपी नुंचि बरिलो उन्न माजी मंत्री बंडारु सत्यनारायण मूर्तिकि ओटमि तप्पलेदु इक पेंदुर्तिलो लोकसभकु पीआरपी अभ्यर्थि अल्लु अरविंद के मेजारिटी वच्चिंदि 1970 నుంచి 9 ఎన్నికలకు కాంగ్రెస్ 5 సార్లు గెలిచింది టీడీపీ 3 సార్లు సిపిఐ పిఆర్పీ చెరొకసారి దక్కించుకున్నాయి సిట్టింగ్ ను మాజీ చేయడం ఇక్కడి ఓటర్లకు ఆనవాయితీ కానీ వారసత్వ రాజకీయాలు ప్రోత్సహించరు గుడివాడ అప్పన గెలిస్తే ఆయన కొడుకు గున్నాదరావు 1989 లో ఎమ్మెల్యే అయ్యారు 1983 లో గెలిచిన పెతకం శెట్టి అప్పల నరసింహం 1999 లో విజయబేరి మోగించిన గణబాబులు తండ్రి కొడుకులే పెందుర్తి సెగ్మెంట్ లో ప్రధాన సమస్య ఆలయ భూముల వివాదం రైతుల సాగులో ఉన్న అప్పన్న ల్యాండ్స్ పై ఒక్కో సర్కార్ది ఒక్కో జీవో విశాఖ జిల్లా సింహాచలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వరాహలక్ష్మి నరసింహస్వామి టెంపుల్ ఇది భీమిలి సెగ్మెంట్ లోకి వస్తుంది ఆలయ భూములు మాత్రం పెందుర్తి పరిధిలోని వెంకటాపురం చెమలపల్లి వేపగుంట పురుషోత్తమపురంలో ఉన్నాయి భీమిలికే చెందిన అడవివరంలోనూ అప్పన్న భూములు ఉన్నాయి ఇవి పంచగ్రామాలుగా ఆలయ చరిత్రతో ముడిపడి ఉన్నాయి సింహాద్రపనకు ఇక్కడ 12000 ఎకరాల భూమి ఉంది తాత ముత్తాతల కాలం నుంచి ఈ 5 గ్రామాల రైతులు సాగు చేసుకుంటున్నారు వీటిని తిరిగి అప్పగించాలని దేవాలయ అధికారులు కోర్టుకి కేకారు వేల కుటుంబాలకు జీవనాధారమైన ఈ పొలాలపై ఒక్కో ప్రభుత్వం ఒక్కో జీవో ఇచ్చి ఆందోళనే మిగిల్చాయి సంవత్సరం నుంచి మా తాత ముత్తాల కాడికి భూములు దున్నుకుంటున్నాం శిక్షలు కడుతున్నాం సార్ కట్టిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఇది శివాచలం దేవస్థానం భూము వరలక్ష్మి స్వామి భూము మీకు సంబంధం లేదని అన్నారు సార్ ఈ వరలక్ష్మి స్వామి భూములకు 275వ సర్వే నెంబర్ లోనే దేవుడు పొందగానే ఇదంతా రైతు వారి భూమి సార్
ఇది రైతులకు ఎప్పుడైనా సరే పట్టాలు చేయవలసిందే, రైతులకు ఇవ్వవలసిందే ఈ భూమి. ప్రతిసారి కూడా మీకు ఎల్పిసీలు ఇచ్చేస్తాం, పట్టాలు ఇచ్చేస్తాం, అన్ని ఇచ్చేస్తాం, ఇల్లులు ఇచ్చేస్తాం, ఓకలు ఇచ్చేస్తాం అంటారు తప్ప ఏ నాయకుడు మాకు ఈ రోజు వరకు, ఏ రాజకీయ నాయకుడు కూడా ఈ రోజు వరకు మాకు న్యాయం జరగలేదని మేము చెప్తున్నాం. అంత ముందైతే ఏ ఇల్లు ఏయో కట్టుకునేది, ఈ లోపల ఏదో జీవో పెట్టిన కానీ ఓన్లీ ఇల్లు కాదు, అందులో మరి కనీసం ఒక రాయి కూడా వేయకుండా చాలా ఇబ్బంది పెడుతున్నారు. తరతరాలు వంశపరాల నుంచి 100,000 సంవత్సరాలు జరిగినప్పుడు కూడా హక్కు లేదని ప్రభుత్వానికి అది మంచి పద్ధతి కాదు. మాకు హక్కు కల్పించాలని రైతులందరూ కోరుకుంటున్నాం. మా సమస్యలు తక్షణమే ప్రభుత్వం తీర్చాలి. మరి ఇప్పుడు మమ్మల్ని ఇల్లు కట్టుకోవడం లేదు, ఉద్యోగాలు లేవు, సద్యాగాలు లేవు, పిల్లలు చదువుకున్నారు, మంచి లేదు, చెడ్డ లేదు, మరి మేము ఎలా బతకాలా? ఇంకే భూములు పోతే మా అందరం చచ్చిపోవలసిందని ఇంతకు మించిన ఆధారాలు మాకు లేవు. మరి మా తాతలు తాతల కాడి నుంచి లేని దేవస్థానము ఇప్పుడు ఎలాగొచ్చింది? మరి ఇంకంతకంటే మాకు ఇంకేం ఆధారాలు లేవు. అతను దయ్యా మరి ఏం చేస్తాడో, ఇంకా దేవస్థానం దయ్యా మా అదృష్టం మా పాపమైనా. మా తరంగాల్లోనూ ఈ భూమి దున్నుకొని ఎగసలు చేసుకుని బతుకుతాను. అయితే ఇంతవరకు దేవస్థానం అంటూ ఎక్కడ లేదు. ఇప్పుడు ప్రతి ఊరి నోటిని దేవస్థానం దేవస్థానం అంటారు కదా, దేవస్థానం ఏంటండి? రైతుంటేనే కదా రాజు. జనం కష్టాలపై ఎమ్మెల్యే ఎలా స్పందిస్తున్నారు? ఓ షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం, స్టే ట్యూన్డ్.